वेलकम टू माय वर्ल्ड, मरीनाज वर्ल्ड। हे फ्रेंड्स एंड वेलकम बैक टू आवर चैनल मरीनाज वर्ल्ड। सो फ्रेंड्स, ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో ఆలోచిస్తున్నారా, నేను కిచెన్ లో ఉన్నాను। ఎవర్ కిచెన్? మా అమ్మ కిచెన్ లో ఉన్నారు, అందుకే ఇలా ఉంటది మా మమ్మీ కిచెన్। వాళ్ళ గ్రీనరీ తనకి చాలా ఇష్టం కాబట్టి అండ్ ఇదంతా నేనే డెకరేట్ చేశాను। సో ఐ హోప్ యు లైక్డ్ ఇట్। सो ई रोजु नेनु चेयबोतुन्नानु मटन करी होम मेड स्टाइल लो, चाला सिंपल एंड क्विक रेसिपी। सो नाकु तेलिसि अंदर की द मेन प्रॉब्लम वेर इट कम्स विथ मटन करी इज दट मटन सरिग्गा उड़कदु, राइट? कोंचेम टाइट टाइट गा उंटदि अला। कानी नेनु चेसेटप्पुडु मा मम्मी नाकु नेर्पिंचिंदि एला चेयालनि। नेनु चेसेटप्पुडु इट इज नॉट एट ऑल लाइक दट, एंदुकंटे चाला मेत्तगा अयिपोतदि। नेनु दानि नेनु इप्पुडु अवन्नी चेप्पबोतुन्नानु, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటదని। సో లెట్స్ నాట్ వేస్ట్ మచ్ టైం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మై హోమ్ మేడ్ మటన్ కర్రీ నా స్టైల్లో, ఓకేనా ఫ్రెండ్స్? ఇది నా మటన్, నా మటన్ కాదు, ఇది మటన్। అండ్ నేను ఏం చేశానంటే, నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఐ టెల్ దెమ్ టు కట్ ద పీసెస్ ఇంత, యు కెన్ హ్యావ్ అ లుక్ హియర్, ఇంత అంతే, చిన్న చిన్న పీసెస్, నాట్ వెరీ బిగ్। ఆవాడు ఏదో ఒక పెద్ద పీస్ కట్ చేశాడు, నేను చెప్పాను అలా ఇంత ఇంత చేశాడు, ఇంత కాదండి దీనికి 3/4 ఉండాలి అని చెప్పి నేను మళ్ళీ ఇంత ఇంత కట్ చేయించాను అనమాట చిన్న సైజులో। సో ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా మటన్ పెద్ద సైజులో కట్ చేస్తే తొందరగా ఉడకదు। సో ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న సైజులోనే ఉండాలని ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ మటన్ ని మారినేట్ చేయబోతున్నాను। అండ్ ఇప్పుడు నేనే కెమెరామ్యాన్, నేనే అంత చేస్తున్నాను కాబట్టి నేను అంత ఫోకస్ దీని మీద పెడతాను, నా మీద కాదు, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్, కమ్ ఆన్ ఫ్రెండ్స్। ఫస్ట్ మనము మటన్ ని మారినేట్ చేద్దాము। ఇప్పుడు మారినేషన్ కి ఏమేం కావాలనేది చెప్పేస్తాను। సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఇస్ జింజర్ గార్లిక్ పేస్ట్, అద్రక్ లసం పేస్ట్, అద్రక్ లసం పేస్ట్ పెట్టేద్దాం। నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మారినేషన్ ఇస్ నిమ్మకాయ। నిమ్మకాయ వేస్తే ఏమవుతుందంటే మటన్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది। అండ్ సీ దట్ ఈ గింజలు రాకుండా చూసుకోండి। సో నేను 1 ఫుల్ నిమ్మకాయ పెట్టేస్తాను, పిండేస్తాను। సో ఇప్పుడు ఇందులో I'll add some paspu, ఒక 1/2 teaspoon పసుపు వేస్తే చాలు। టర్మరిక్ పౌడర్ 1 teaspoon, రెడ్ చిల్లీ పౌడర్। సో నేను మ్యారినేషన్ చాలా బేసిక్గా చేస్తాను, నేను ఎక్కువ మసాలాలు పెట్టదనమాట। అండ్ నౌ ఐల్ యాడ్ 1 teaspoon మటన్ మసాలా। సో మీరు మటన్ మసాలా ఎక్కడైనా షాప్కి వెళ్తే మీకు దొరుకుతుంది। అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఫ్రెండ్స్, నేను ఇది కొంచెం 2 teaspoons ఘీలో మ్యారినేట్ చేస్తాను। ఘీ ఆర్ ఆయిల్ అది మీ ఇష్టం, ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్। 3 teaspoons వేసేసాను, చిన్న టీస్పూన్ కాబట్టి। అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పు, సో మీకు తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవచ్చు। నేను 1 teaspoon 1.5 వేస్తున్నాను ఇందులో। అండ్ నౌ నేను ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేస్తాను, బాగా మిక్స్ చేసేస్తాను। సో దీన్ని మీరు ఒక 1/2 hour మ్యారినేషన్ కోసం పెట్టచ్చు, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఆల్సో ఇఫ్ యూ వాంట్। బాగా మిక్స్ చేయండి దీన్ని, మొత్తం ఉప్పు కారం అంతా మిక్స్ అయినట్టు। అప్పుడు దాకా నేను ఏం చేస్తానంటే, ఐ జస్ట్ కట్ ద అనియన్స్ అండ్ మిగతా టమాటా అవన్నీ, ఓకే? సో ఫ్రెండ్స్, మ్యారినేషన్ అయితే ఆల్మోస్ట్ 1/2 hour అయిపోయింది। ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మటన్ని కుక్కర్లో వేసేస్తాను విదౌట్ ఎనీ మసాలా। ఇప్పుడు ఉన్న మ్యారినేషన్లోనే అదే కొంచెం ఆయిల్ వేసి మటన్ని కుక్కర్లో వేసేస్తాను, అండ్ ఐల్ షో యూ హౌ। మరిగిన నీళ్ళు కాకుండా కొంచెం వామ్ వాటర్ ఇందులో చేశాను, అండ్ ఈ వామ్ వాటర్ నేను ఈ కుక్కర్లో వేసేస్తానన్నమాట। అండ్ ఆఫ్టర్ దాట్ ఈ మటన్ కర్రీ ఐల్ పుట్ ఇట్ ఇన్ దిస్, ఇది కొంచెం వేడిగా అయింది, యూ కెన్ సీ కొంచెం వేడిగా అయింది, ఇంత చాలు మనకు। సో ఇప్పుడు ఈ వాటర్ని నేను ఇందులో వేసేస్తాను, కొంచెం ఎక్కువ నీళ్ళే పోయాలి మనము, ఈ మటన్ని మనం ఇందులో వేసేద్దాం।
అండ్ మీకు ఒకవేళ అనిపించింది అనుకో దట్ మటన్ ఇంకా ఉడకలేదు ప్లస్ వాటర్ అయిపోయింది అప్పుడు మీరు కోల్డ్ వాటర్ కుక్కర్లో వేయకుండా కొంచెం హాట్ వాటర్ ఇంకొక వెసిల్లో హాట్ వాటర్ చేసి ఆ హాట్ వాటర్ ఇందులో వేయండి సో ఇది నేను వేసేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కుక్కర్లో వేసేసాను మటన్ ఉడుకుతుంది అప్పుడు దాకా నేను ఏం చేస్తానంటే మసాలా రెడీ చేసేస్తాను ఇప్పుడు మసాలా రెడీ చేయడానికి నాకు కావాల్సింది ఏంటంటే 5 టు 6 ఆనియన్స్ 4 to 5 tomatoes and spices anedi I'll keep telling you and you keep following me okay na okay so na kadai ready ga undi hot ga undi ippudu nen indulo koncham neyi vestanu actually neyi eyadam naaku chaala ishtam oil kanna ante flavor baa vastadi ani na feeling so inda neyi vesesanu chaala tasty ga untadi kavalante meer oil kuda veyochu no problem ippudu indulo manam em em veddam ante కొంచెం జీరా బే లీఫ్ ఇలైచి పెద్ద ఇలైచి దీని పెద్ద ఇలైచి అంటాం మనము ఒకటి వేసుకుందాం రెండు చిన్న ఇలైచి 1 సినిమన్ 2 టు 3 లవంగ బ్లాక్ పెప్పర్ ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఐల్ యాడ్ సమ్ రెడ్ డ్రైడ్ చిల్లీస్ సో ఇప్పుడు ఇది హాట్ అవ్వగానే నేను ఇందులో ఏం వేస్తానంటే 5 టు 6 కట్ చాప్డ్ ఆనియన్స్ ఆనియన్స్ ని మనము గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేద్దాం అన్నమాట ఇందులో మనం ఒక కొంచెం ఉప్పు వేసేద్దాము సో దట్ ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలని ఓకేనా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ బాగా కుక్ చేద్దాం ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేద్దాం ఓకేనా ఎస్ చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ అయింది ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే ఐల్ యాడ్ మై చాప్ టమాటోస్ అండ్ కుక్ ఇట్ వెల్ మనము కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేయొచ్చు కానీ నేను ఆల్రెడీ అందులో సఫిషియెంట్ వేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు సో ఇందులో 4 టు 5 చాప్ టమాటోస్ అండ్ 2 టు 3 గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను అండ్ ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను మసాలా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో ఐల్ యాడ్ సమ్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1.5 స్పూన్ అది మీ ఇష్టం అండి మీరు ఎంత వేయాలనుకున్నా అంత వేయచ్చు అండ్ దెన్ పసుపు కొంచెం అండ్ సమ్ మటన్ మసాలా ఒక 1.5 స్పూన్ అనుకోండి అండ్ దీన్ని మనం బాగా మిక్స్ చేద్దాం I just cut a few mentaku, chinna mentaku. Idi meeru peddaina chinnane edaina iyochu. Oka 2 cut chesanu. Idi nenu indulo vesestanu anamata. Flavor aithe chaala baa vastadi ala veste. Deenni cook chesi close chesetamu. Appudu daka mana mutton kuda cook ayipothundi anamata. So masala aithe ready ga undi. Just waiting for the ఒక 2 మినిట్స్ కుక్ చేసి దీన్ని మనము పక్కన పెట్టేద్దాం చూసారా ఎంత సాఫ్ట్ ఉడికిందని ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఈ మటన్ ఈ బాయిల్డ్ మటన్ ని నేను ఆ మసాలాలో వేసేస్తాను ఓకేనా ఈ మసాలాలో ఇప్పుడు నేను మనం మటన్ వేసేస్తాను
టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఓకే సో నా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నౌ లెట్ మీ గార్నిష్ దిస్ విత్ సమ్ పుదీనా అండ్ కొత్తిమీర. అండ్ ఇట్ స్మెల్స్ వావ్ గైస్, ఎంత సాఫ్ట్ అయిపోయిందంటే మటన్, ఇలా తింటే అలా నోట్లో కరిగిపోయినట్టు. ఓకే అండ్ ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి కర్రీ ఇస్ రెడీ. సో కర్రీ అయితే రెడీ అయ్యింది, లెట్స్ సర్వ్ ఇట్. స్మెల్స్ డిలీషియస్ గైస్, చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంది అండ్ టేస్ట్ చేస్తే 100% చాలా బాగుంటుంది. ఇది ఒక హోమ్ మేడ్ రెసిపీ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరీనాస్ వరల్డ్. సో ఇప్పుడు రోహిత్ వస్తారు, ఆయన కోసం వేడి వేడి మటన్ కర్రీ విత్ రైస్ సర్వ్ చేస్తాను అండ్ ఐ హోప్ హీ లైక్ ఇట్. అంటే హస్బెండ్స్ హార్ట్లు దూరాలంటే ఒక మంచి కుక్ ఉండాలి అని నాకు తెలుసు. సో ఎస్, యూ హ్యావ్ టు బి అ రియల్ గుడ్ కుక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ గుడ్ హస్బెండ్. ఓకే గైస్, సో దిస్ యాక్చువల్లీ టేస్ట్ ఇస్ రియలీ గుడ్, ఐఎమ్ గోయింగ్ టు గో నౌ. డోంట్ ఫర్గెట్, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మరీనాస్ వరల్డ్. బై.